గ్లోబల్ వార్మింగ్ అవేర్నెస్ కోసం నిజంగా ఒక హ్యుమానిటీ తోటి, సో మానవతా దృక్పథంతో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం చెన్నై నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు. సో ఇప్పటివరకు 10 రోజులు గడిచిపోయింది, ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నాడు. సో ప్రజెంట్ మన గౌరవనీయులు సో సజ్జనర్ గారిని కలవడం జరిగింది. సో ఇదంతా చేయడం కూడా ఆయన స్ఫూర్తి, కూడా సార్ స్ఫూర్తి. సో సార్ని చూసి మనం చాలా నేర్చుకున్నాం, ఆయన అందరికీ స్ఫూర్తి. సో ఈరోజు ఆయనను కలవడం జరిగింది. సో ఒకసారి సార్ని కూడా అడిగి తెలుసుకున్నాం. సో ఎందుకంటే చాలామందిని ఇలాంటి వాళ్ళని సార్ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. సో సార్ కూడా చాలా అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశారు అండ్ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఒకసారి సార్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉంది. మీ స్ఫూర్తితో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనవాడు 50 డేస్ గ్రౌండ్ వర్క్, ఇప్పుడు 50 డేస్ వర్క్, 4000 కిలోమీటర్లు చెన్నై నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఒక గ్లోబల్ వార్మింగ్ అవేర్నెస్ తీసుకురావడం కోసం జనాల్లో. సో ఇలాంటి రిస్క్ తీసుకొని సో ఆయన జర్నీ ఇలా స్టార్ట్ చేశాడు సార్? ముఖ్యంగా నా తరఫు నుంచి, మన టీఎస్ఆర్సీ యాజమాన్య తరఫు నుంచి ఈ ఒక కార్యక్రమం చేపట్టిన మన రామ్కి పేరుగా అభినందిస్తున్నాను. చాలా ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమం, ఎందుకంటే చెన్నై నుంచి తుర్తుక్ అంటే లే లడాక్ యూనియన్ టెరిటరీలో ఉన్న ఆ ప్లేసు, ఎందుకంటే మొన్నే అక్కడి నుంచి నేను రావడం జరిగింది. దాదాపు 4 కిలోమీటర్లు మన గ్లోబల్ వార్మింగ్ నుంచి అవేర్నెస్ తీసుకురావడానికి, అదేవిధంగా ఒక మానవత దృక్పథంని ఈ ఒక సాహసాన్ని ఆయన చేస్తున్నారు, అందుకు ఆయనకు నేను పేరుగా అభినందిస్తున్నాను. ఆయన అందరూ కూడా మనము స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది, ఎందుకంటే చాలామందికి ఈ పరిసర పైన ఎట్లా మనము ప్రభావం చేస్తుంది, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, మనం వాడుతున్న వెహికల్స్ కావచ్చు, మన రకరకాల ఒక తప్పు పని వల్ల ఈ ఒక బాగా ఒక పరిసరానికి చాలా నష్టం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇలాంటి ఒక కార్యక్రమం వల్ల ప్రజల్లో ఒక డెఫినెట్లీ ఒక అవేర్నెస్ వస్తుంది, ప్రజల్లో కూడా ఒక స్ఫూర్తి వస్తుంది. మనం కూడా ఈ ప్లాస్టిక్ వాడకడం కావచ్చు, లేదంటే ప్రజా రవాణా వ్యవస్థని వాడాలని చెప్పి, అదేవిధంగా ఈ గ్లోబల్ వార్మింగ్ పైన కూడా మంచి ఒక అవేర్నెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అందుకు నా తరఫు నుంచి, నా ఒక యాజమాన్య తరఫు నుంచి కూడా ఆయనకు పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గాలంటే మన ప్రజా రవాణా వ్యవస్థను అందరూ కూడా వాడాలి, అదేవిధంగా అందరు కూడా సైకిల్ని తొక్కాలి, అప్పుడే మనకు పరిసర పైన చాలా బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక బస్సులో దాదాపు 50 మంది ఉంటారు, అదే 50 మంది కింద రోడ్డు పైన దిగితే దాదాపు 25 నుంచి 30 వెహికల్స్ ప్రయాణం చేయాల్సి వస్తుంది. సో అందరు కూడా, మీరు ఏ స్టేట్లో ఉన్నా, తమిళనాడులో ఉండొచ్చు, కర్ణాటకలో ఉండొచ్చు, ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నా దేశంలో, అందరూ కూడా ప్రజా రవాణా వ్యవస్థని వాడాలి, పరిసరాన్ని కాపాడాలని చెప్పి నేను రామ్ తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా మరీ కోరుతున్నాను. సో ఇలాంటి వ్యక్తులకి అంటే ఇప్పుడు ఇంత 50 రోజుల జర్నీ, సో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మరి మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా అండగా ఉంటారు. సో రామ్కు అంటే ఈ జర్నీలో ఏదన్నా ప్రాబ్లం అయితే మీరు అంటే అండగా ఉంటారా సార్? డెఫినెట్లీ నాకు ఎనీ టైమ్ యూ క్యాన్ కాంటాక్ట్ బి. ఆల్రెడీ మన మహేందర్ రెడ్డి ఆయనతో టచ్లో ఉన్నట్లున్నారు. సో డెఫినెట్లీ ఆయన మంచి వాలంటీరు. సో ఆయన ఫోన్ చేసినా, నాకు డైరెక్ట్ ఫోన్ చేసినా డెఫినెట్లీ ఆయనకి హెల్ప్ చేస్తాను. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే భారతదేశంలో స్నేహానికి మన ఇలాంటి కార్యక్రమానికి ఎప్పుడు కూడా ప్రజలు ముందు ఉంటారు, ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకు తోడ్పడి ఉంటారు. డెఫినెట్లీ ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. ఏమైనా మళ్ళీ అనుకోకుండా ఏమాదిరి ఇబ్బంది వస్తే డెఫినెట్లీ నాకు ఫోన్ చేయాలి, లేదంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఫోన్ చేస్తారు, ఎందుకంటే పోలీసులు దాదాపు ఇలాంటి కార్యక్రమంకి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు. డెఫినెట్లీ దగ్గరున్న ఎస్పీ గారు కావచ్చు, కమిషనర్ కావచ్చు, పోలీస్ స్టేషన్ మన ఎస్ఐస్ కావచ్చు, అక్కడ కలిసే డెఫినెట్లీ ఎటువంటి ఇబ్బంది ఆయనకు ఉండదు. మళ్ళీ ఇంకా ఏమాదిరి ఇబ్బంది ఉంటే డెఫినెట్లీ ఆయనకు నాకు కాంటాక్ట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. చివరిగా ఒక క్వశ్చన్ సార్, మీ అంటే మీరు ఐపీఎస్ కాకముందు ఈ మీ జర్నీలో కూడా ఇలాంటి రిస్క్ అంటే తీసుకొని జర్నీ చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి కార్యక్రమం లేదు, అప్పుడంతా చదువు పైన ఉండేది. ఏమంటే ఎక్కువ అక్కడే దగ్గర ఉన్న ఫారెస్ట్కి వెళ్ళి ట్రెక్కింగ్ అది చేసేది కానీ, బట్ ఇలాంటి సాహసపూరిత కార్యక్రమం ఎప్పుడు కూడా చేయలేదు. డెఫినెట్లీ రామ్ ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎందుకంటే దాదాపు 4000 కిలోమీటర్లు చాలా ఎత్తు, అక్కడ కూడా చాలా ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్లేసెస్, లే లడాక్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలము, సో చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటి ఈ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఆయన ఇలాంటి ఒక సాహసం తీసుకోవడము చాలా మంచి ఒక ప్రశంసనీయము, ఆయనకు పేరుగా అభినందిస్తున్నాను. సో ఫైనల్గా పబ్లిక్ ఏమైనా చెప్తారు? అది పబ్లిక్ నేను చెప్పేది ఏమంటే, ఈ పరిసర కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది, రామ్ పైన ఒకటే కాదు. రాము ఈ ఒక కార్యక్రమం తీసుకొని
ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకోవడానికి ఒక సాహసపూరిత కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారు. ఆయన అందరు కూడా మనం స్ఫూర్తికి తీసుకుని మనం కూడా ఈ పరిసర కాపాడడానికి అందరు కూడా జాయిన్ కావాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. ఈ పరిసర కాపాడాలంటే అందరూ ఒక బాధ్యత. ఆ బాధ్యత పరంగానే మీరందరు కూడా ఈ ప్లాస్టిక్ యూస్ కావచ్చు, లేదంటే మీరు సైకిల్ వాడకడం కావచ్చు, అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థని వాడడంలో మీరందరూ కూడా ముందు ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఒక వెహికల్ మన ప్రజా రవాణా వ్యవస్థలు ఉన్న బస్సులో దాదాపు 50 మంది ప్రయాణం చేయవచ్చు. అదే మీ 50 మంది సొంత వెహికల్ వాడడం అయితే ఎంత పొల్యూషన్ అవుతుంది, పరిసర పైన ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. మనము మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి మంచి ఒక లైఫ్ ఇవ్వాలి, మంచి ఒక ఫ్యూచర్ ఇవ్వాలంటే అందరూ కూడా ప్రజా రవాణా వ్యవస్థను వాడాలి, అదేవిధంగా అందరూ కూడా సైకిల్ యూస్ చేయాలి, అందరూ కూడా పరిసర కాపాడడానికి అందరూ కూడా జాయిన్ కావాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. అంటే ఆర్టీసీ చైర్మన్ అయ్యాక కూడా మీరు ఏంటంటే ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు సార్. అంటే గతంలో ఉండే అంటే ఈ ఆర్టీసీ రవాణా ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం డే బై డే ఇలా అంటే గ్రాఫ్ కూడా ఇలా వెళ్తుంది. సో నిజంగా జనాల్లో కూడా మంచి ఆదరణ ఉంది, మంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు, మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది అందరితోనే ఒక ఎమోషనల్ కాంటాక్ట్ ఉన్న ఈ ఒక్క మన బస్సు. ఎందుకంటే చాలామందికి ఎవరు లేనప్పుడు, ఇప్పుడు అందరికీ వెహికల్స్ ఉన్నా కానీ ఎవరు లేనప్పుడు మీ ఊరు కావచ్చు, మీ స్కూల్ కావచ్చు, మీ కాలేజెస్ కావచ్చు, అందరికి మీకు తలపించింది ఈ మన ఆర్టీసీ బస్సే. చాలా మన బస్టాండ్స్లో చాలా ఎమోషనల్ సందర్భాలను నేనే సొంతంగా చూడడం జరిగింది. సో అలాంటి ఈ యొక్క ప్రజా రవాణా వ్యవస్థని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సో అందుకు అందరు కూడా ఈ యొక్క ప్రజా రవాణా వ్యవస్థని యూజ్ చేసుకోవాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో గైస్, సార్ ఒకరే కాదు అంటే రామ్కి హెల్ప్ చేయడం. సో నిజంగా మనందరి సపోర్ట్ కూడా ఉండాలి. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అంటే మన అంటే సొసైటీలో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఒక రిస్క్ తీసుకొని నిజంగా ఈరోజు మనోడు జర్నీ స్టార్ట్ చేశారు. డెఫినెట్గా అందరూ అన్నకు అండగా ఉండాలి, అందరూ సహకరించాలి. తప్పకుండా మనందరం అండగా ఉందాం, ఆయన జర్నీ సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీకు కూడా, సో రామ్కి ఎంతో సహకరించి సో ఇక్కడ దాకా తీసుకురావడం, ఆయన మాకు పరిచయం చేయడం, ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకంటే ఇక్కడ ఏమో అసలు వితౌట్ హీ ఇట్స్ ఇంపాసిబుల్. యా, మీకు కూడా నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.